డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం మే, ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి. సో యూజ్ ఆఫ్ మే, ఇది ఎక్కడుంది సార్ మన సిలబస్లో, ఇది ఉందా అంటే మీరు ఒకసారి చూస్తే లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నార్మల్స్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, దీని కింద వస్తుందండి అది. మే అనేది, యూజ్ ఆఫ్ మే అనేది లాంగ్వేజ్ ఫంక్షన్స్లో సోషల్ నార్మల్స్లో ఫార్మల్ కిందకి వస్తుంది. సో ఎట్లా ఫార్మల్ ఇన్ఫార్మల్ కింద కూడా ఎట్లా వాడతారు దాన్ని అనేసి తెలుసుకుందాం. సో ఇది కేవలం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నడుస్తుంది, కాబట్టి దయచేసి గమనించగలరు. ఏది చెప్పినా నేను ఓన్లీ డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఉండే మాత్రమే తీసుకుంటాను, వేరే తీసుకోను. చూడండి, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇదండి దీని యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఉంటుంది, మే ఉంటుంది, తర్వాత V1 ఫాలో అవుతుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఫాలో అవుతుంది. ఈ విధానంలో గనక ఉంటే అది పాసిబిలిటీని సూచిస్తుంది, యాజ్ వెల్ యాజ్ గివింగ్ పర్మిషన్ని సూచిస్తుంది. సో సబ్జెక్టు మే, యూ మే గో నౌ, ఇది యూ మే గో నౌ అంటే గివింగ్ పర్మిషన్ అంటే అనుమతి అనేది ఇవ్వడం. అండ్ నెక్స్ట్ ఇట్ మే రెయిన్ టుమారో, వర్షం పడవచ్చు, అది పాసిబిలిటీ అండి. సో ఈ స్ట్రక్చర్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ మే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫార్మాట్లో ఉంటుందండి. అదేంటంటే టేకింగ్ పర్మిషన్, మే ఐ కమ్ ఇన్ సార్ అంటారు. సో యాక్చువల్లీ హీఈస్ టేకింగ్ పర్మిషన్ టు కమ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో ఈ రెండు స్ట్రక్చర్లను గుర్తుపెట్టుకోండి, పాసిబిలిటీ అండ్ గివింగ్ పర్మిషన్. సో దీంట్లో కూడా రావచ్చు పాసిబిలిటీ అని, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 99% రాదు. సో ఓకే, చూద్దాం ఎట్లా దీని మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది చూద్దామండి ఇప్పుడు. సో మోడల్ క్వశ్చన్స్ చూడండి మే మీద. యూ మే యూజ్ మై బైసైకిల్, సో ఇదేమిటి, నువ్వు నా బైసైకిల్ని ఉపయోగించుకోవచ్చు, ఇదేంటండి గివింగ్ పర్మిషన్. సో ఇట్లా అడుగుతారండి మనల్ని ఫార్మల్, దాంట్లో ఫార్మల్ లాంగ్వేజెస్ అన్నాడు కదా డిఎస్సిది, లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నార్మల్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అన్నాడు కదండి. సో దాని ప్రకారంగా ఏంటంటే యూ మే యూజ్ మై బైసైకిల్ అంటే నువ్వు నా బైసైకిల్ని ఉపయోగించుకోవచ్చు, దిస్ ఈజ్ గివింగ్ పర్మిషన్ అండి. నెక్స్ట్ యూజ్ చేసుకోవాలా, యూజ్ చేసుకోకుండా వెళ్ళిపోయాడు, అప్పుడు వెంటనే హీ మే యూజ్ వరుణ్స్ బైక్, నా బైసైకిల్ కాదంటున్నాడంటే వరుణ్ బైక్ అనేది అతను వాడుకోవచ్చు, ఇది పాసిబిలిటీ అండి. సో ఇదెందుకు గివింగ్ పర్మిషన్ అయిందంటే మై అనే పదం ఉంది. సో ఇక్కడ యూ మే యూజ్ మై బైసైకిల్, నేను నా అంతట నేను ఇస్తున్నాను కాబట్టి అది గివింగ్ పర్మిషన్ కిందకి వెళ్ళిపోయింది, ఐఎమ్ గివింగ్ యూ ద పర్మిషన్. ఇక్కడ వేరే వాడి బైక్ వాడొచ్చేమో అనే ఒక ఊహ అనేది వస్తుంది కాబట్టి మే కావచ్చు కావచ్చు అలా ఉండొచ్చు, నా బైసైకిల్ వద్దంటున్నాడంటే వరుణ్ బైక్ ఇస్తాడేమో అని ఒక రకంగా ఇది పాసిబిలిటీ కిందకి వెళ్ళిపోతుందండి. అదే చూడండి క్వశ్చన్ మార్క్గా వాడితే మే ఐ కమ్ ఇన్, ఆస్కింగ్ పర్మిషన్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆస్కింగ్ మే ఐ కమ్ ఇన్ సార్ అనేది ఆస్కింగ్ పర్మిషన్ కింద గుర్తుపెట్టుకోండి, ఇక మీకు అంతా ఈజీ అయిపోతుంది. మే ఐ అని రాగానే వెంటనే మీరు ఆస్కింగ్ పర్మిషన్ అనేసి పెట్టేస్తారు. ఇది 7th క్లాస్లో ఉందండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాను ఒక రెండు. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డు నాట్ బై ఆన్ ఐస్ క్రీమ్. సో దీన్ని ఇప్పుడు ఏం చేయమంటాడంటే మేలోకి మార్చమంటాడు, మేతో మార్చమంటాడు, అప్పుడు సీమ్స్ టు తీసేసి మే పెట్టేస్తాం. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై ఆన్ ఐస్ క్రీమ్, నువ్వు ఐస్ క్రీమ్ కొనిపోయిపోతే అబ్బాయి ఏడవచ్చు, పాసిబిలిటీయే చెప్తున్నారు. సో యూ కెన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్, దీన్ని మేలోకి మార్చమన్నాడు 7th లో. అదేంటంటే యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్, నువ్వు నా కెమెరాని వాడుకోవచ్చు అవసరం ఉంటే, ఇది గివింగ్ పర్మిషన్. నెక్స్ట్ చూడండి హీ మే బీ ఏ నైస్ మ్యాన్, అతడు మంచి మనిషి అయి ఉండవచ్చు, పాసిబిలిటీ. సో ఈ విధంగా మనకి మే అని ఉపయోగించి ఇచ్చాడు అంటే అవి మూడు అవడానికి అవకాశాలు ఉన్నాయి, మూడు రకాల పద్ధతులు. ఒకటి పాసిబిలిటీ, ఇంకోటి గివింగ్ పర్మిషన్, ఇంకోటి టేకింగ్ పర్మిషన్. ఇందులో టేకింగ్ పర్మిషన్ని ఎలా గుర్తుపట్టాలంటే క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటుంది,
అది టేకింగ్ పర్మిషన్. మే ఐ యూజ్ యువర్ పెన్? మే ఐ యూజ్ యువర్ బైస్కిల్? అండ్ మే ఐ యూజ్ యువర్ ఫ్యాన్? మే ఐ యూజ్ యాన్ ఎరేజర్? ఐ మీన్ మే ఐ యూజ్ యువర్ ఎరేజర్? ఇట్లా అనమాట. దిస్ ఈజ్ టేకింగ్ పర్మిషన్. వెన్ యూ యూజ్ సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్, ఇట్ మైట్ బి పాసిబిలిటీ ఆర్ ఇట్ మైట్ బి గివింగ్ పర్మిషన్. సో ఈ విధంగా ఒకటికి రెండుసార్లు ఈ వీడియో చూడండి, చాలా షార్ట్గా చేశాను. ఇది వచ్చేసి ఫార్మల్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. సో కాబట్టి దయచేసి చూడండి, ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అండ్ మీరు మీకు ఇష్టమైతే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్ యూ.